సార్ అలాగే మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ అయితే అల్లు అర్జున్ ఉద్దేశించి చెప్పేసి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సో దాన్ని ఎలా చూడు సార్ ఆయన వైసీపీ ప్రచారం చేయడం? అట్లా వైసీపీ ప్రచారం చేయడం అనేది తప్పు లేదు, స్నేహం కోసం చేశాడమ్మా. స్నేహం కోసం ఓపెన్గా చెప్పాడు, నా స్నేహితుడు ఇప్పుడు పోయినసారి రావాల్సింది, నేను రాలేకపోయాను, వస్తానన్నాను, ఆ మాట ప్రకారం వచ్చాను, మాట కట్టుబడి గర్వపడాలి. మనం ఒక మాట ఇచ్చినందుకు అంత స్టార్ అయ్యి, అప్పుడు తన మాట ఇచ్చినప్పుడు పెద్ద స్టార్ కాదు, మామూలు ఆర్టిస్టే అయినా సరే ఇంత స్టార్ అయినా కూడా ఆ మాటను గుర్తుపెట్టుకుని నా స్నేహితుడికి నేను మాట ఇచ్చాను వస్తానని అని వెళుతూ వచ్చి చేశాడు చూడు, దానికి గర్వించాలి. అది మాట కట్టుబడి స్నేహధర్మాన్ని కట్టుబడినాడు, ఒక మాట కట్టుబడి వచ్చాడు చూడు అని అని గర్వించాల్సింది. పోయి నాగబాబు ఆలోచన లేకుండా అనాలోచితంగా చిన్న స్టేట్మెంట్. నాగబాబు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేక కుటుంబాల్లో అన్నదమ్ములు వేరే వేరే పార్టీలు, భార్యాభర్తలు వేరే వేరే పార్టీలు, మామా అల్లుళ్ళు వేరే వేరే పార్టీలు, తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీలు కాబట్టి పోరాడుతున్న నేపథ్యం మన రాష్ట్రంలో ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఉంది. అమితాబ్ బచ్చన్ ఒక కాంగ్రెస్ ఎంపీగా ఉండి కాంగ్రెస్ ఎంపీ అయిపోయిన తర్వాత అయినాక వైబ్రెంట్ గుజరాత్ అనే ప్రోగ్రాం పెడితే మోడీ గారికి సపోర్టుగా ఆ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా పనిచేసి ఆయన టీవీలో కూడా చూసుంటారు, మోడీ గారికి అంబాసిడర్గా పనిచేశాడు. ఆ నేపథ్యంలో జయా బచ్చన్ ఆయన భార్య పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీగా మోడీని దుయ్యబడుతూ మాట్లాడింది. అమితాబ్ బచ్చన్ ఏమన్నాడు? ఆవిడ అభిప్రాయం ఆవిడది, ఆవిడ నా అభిప్రాయం నాది, ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటా తప్పితే మేము దీంట్లో అంతేగాని నా భార్య కాదు నువ్వు, ఈయన నాగబాబు అన్నట్టు మా వాళ్ళు పరాయి వాళ్ళు ఈ భాష మాట్లాడారా, నా భార్య కాదు నువ్వు అని కానీ అమితాబ్ బచ్చన్ కానీ నా మొగుడు నువ్వు కాదు నువ్వు నేను విమర్శించే నేను కాదనుకునే మోడీని నువ్వు సమర్థిస్తున్నా అనుకోలేదే. అది విచక్షణ, అది సంయమనం, అది విధానం. వాళ్ళిద్దరూ అనుకున్నారు ఓకే అభిప్రాయం ఓపెన్గా చెప్పాడు. నేను ఏ పార్టీ కాదని కూడా చెప్పాడు అర్జున్, నేను ఏ పార్టీ నా స్నేహధర్మం కోసం వెళ్ళాను, నాకు ఏ పార్టీకి సంబంధం లేదని కూడా చెప్పి ఈ గౌరవంగా అతని అభిప్రాయం అవుతుంది అని ఉంటే గౌరవంగా ఉండేది. నువ్వు అనవసరంగా ఎనబట్టి వాళ్ళ ఎవరికి గొడవ, ఎవరి మంది గొడవ? అర్జున్ ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, అర్జున్ ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి. ఈ ఫ్యాన్స్ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని ఒకళ్ళొకళ్ళు అలర్ చేసుకుంటే ఎవరికి నష్టం? ఎవరు నాగబాబు కుటుంబానికి నష్టమా, ఇంకెవరికైనా నష్టమా? ఆ మాత్రం విచక్షణ ఉండాలి కదా. ఈ రెచ్చగొట్టం వల్ల వాళ్ళు మన వాళ్ళు మన మన ఫ్యాన్సే మన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుంటే మనకే కదా నష్టం అని ఆలోచన ఉంటారు. లేకుండా ఆలోచన లేకుండా ఏదో అనాలోచితంగా ఒక ఏదో సెటైర్ వేసినట్టు గొప్పగా ఫీల్ అయిపోయి వేసాడు, అది అది తప్పు. ఇప్పుడు అందువల్ల ఏమవుతుంది, అర్జున్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు, మా హీరో మా స్టారు స్నేహధర్మం కోసం వెళ్ళి చెప్తే మీకు తప్పు అయిపోయినప్పుడు మీ అమ్మ నాన్నని తిట్టాడు చంద్రబాబు లోకేష్, మీ మా అమ్మని తిట్టిన వాళ్ళని క్షమించరాన్న పవన్ కళ్యాణ్, మీరెందుకు ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపారు? మీదైతే రాజకీయ అవసరం, మాదైతే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా, మీరు ఎలా చేతులు కలిపారు? మేము ఇంకా అలా కాదే ఒక స్నేహధర్మం కోసం కట్టుబడి మాట్లాడారు. ఇవన్నీ కెలుకుతున్నారు కదా, కెలికి గెలికించుకోవటమే కదా, గిల్లి గిల్లించుకోవటమే కదా, గోకి గోకించుకోవటమే కదా ఇవన్నీ. అది నేను ఆ దృష్టిలో అతను అనాలోచితమైన మాట వల్ల ఇవన్నీ ఎవరికి నష్టం, మీకే నష్టం, మీ ఇంటికే నష్టం, మీ గుమ్మానికే నష్టం, మీ ఫ్యాన్స్ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ వాళ్ళ ఫ్యాన్సే పుట్టుకుంటున్నారు. మరో హీరోకి నష్టమో మరొక సమాజానికి నష్టమో లేదు, మీకే నష్టం. ఈ మాత్రం కూడా ఆలోచించి కూడా చేశారు. ఇప్పుడు అదే ఈ విషయాన్ని గ్రహించే చిరంజీవి గారు మందలించినట్టున్నాడు, ఆ ట్విట్టర్ తొలగించాడు అనుకో. ఇప్పటికే తొలగించడం కాకుండా ఇప్పటికైనా గౌరవంగా దానికి పులిస్టాప్ పెట్టాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యాన్ని పెంచకూడదు, పెంచకుండా పెరగకుండా. నైనా నేను ఎప్పుడేదో అన్నాను కానీ అంటాం వేరే, క్షణిక కొంచెం బాధ ఉంటుంది కదా బాధలు అనేస్తాను, కానీ అతను మాట స్నేహధర్మం కోసం వెళ్ళాడు, ఆ విషయంలో నేను గర్విస్తున్నాను. ఒక మాట ఇచ్చినందుకు మనం ఎంత ఎదిగినా సరే, మనం ఎంత పైకి ఎదిగినా సరే వాళ్ళకి మాట ఇచ్చామంటే అది ఏనాటి ఇచ్చిన మాట అయినా ఆ మాటని గౌరవించాలి అనే ధర్మానికి కట్టుబడి వెళ్ళాడు. హ్యాట్స్ ఆఫ్, నా మేనల్డ్ విషయంలో నేను గర్వపడుతున్నాను ఒక మాట అన్నాడు, అయిపోయాయి కదా, సింపుల్ యాస్ దట్. ఇప్పుడు అతని వల్ల అతను వెళ్ళడం వల్ల ఓడిపోతారు అనుకుంటే తుమితే ఊడి ముక్కు కాదు కదా, మీ పోరాటం అదే. ఒక అర్జున్ అల్లర్జున్ అయ్యి వెళ్ళి వీళ్ళ ఓటు వేయద్దంటే మీరు ఓడిపోతారంటే తుమితే ఊడి ముక్కు కింద లెక్క మీద, మీరు ఎదా పోరాటం? మేమే గెలుస్తాం, ఫైటు జామ్ జూమ్ మేము అందుకేదా అంటున్నారు, దీనికి ఎందుకు భయపడతారు? అల్లర్జున్ వెళ్ళి చెప్పగానే మొత్తం మీరు ఓడిపోతారని ఎందుకు భయపడతారు? తుమితే ఊడి ముక్కు అంత అల్పంగా ఉందా మీ బలం? కాదు కదా. ఇవన్నీ ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.